ఏపీలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు ఆయన. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సెప్టెంబర్లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సుకు ఏపీ నుంచి హాజరైన మంత్రి అవంతి మాట్లాడారు. తర్వాత అడ్వెంచర్ టూరిజం కూడా కొత్త పాలసీస్ ఫ్రేమ్ చేసుకుని మనం ఎలా చేయాలనేది కొంతమంది చెప్పారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వీటి నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తప్పనిసరిగా వాటిని కూడా ఆరాధించడం కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి మీటింగ్. సో ఇలాంటి మీటింగ్ వల్ల ఏదైనా కలుసుకునే అవకాశం రావడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం యొక్క ఆపర్చునిటీస్ చెప్తాం. మనకు రావాల్సినటువంటి కూడా అడిగాం ఈ ప్రసాదం స్కీమ్ గురించి. ఇంకా 1000 కోట్లు ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా గతంలో మన మినిస్టర్ గారిని అడిగి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి కూడా మధ్యాహ్నం రివ్యూ ఉంది. తప్పనిసరిగా అది కూడా మనం వీళ్ళని ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఈ స్వదేశ దర్శన పథకం ప్రసాద పథకం ద్వారా కూడా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు కానీ టూరిజం పాయింట్స్ని మేము అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం, వారి గైడ్లైన్స్ తోటి మరి అధికారులు కూడా చాలా ప్రిపేర్ చేసుకొచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు.